గుడ్ మార్నింగ్ ఆల్ నా పేరు చిట్టూరు రామకృష్ణ నేను మన సన్ డైరెక్ట్లో సర్వీస్ హెడ్గా పనిచేస్తున్నా ఈరోజు మనము మన సన్ డైరెక్ట్ డిటీహెచ్ డిష్ అంటేనే ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి మరి దాన్ని పీక్ ట్రాకింగ్ ఎలా చేయాలని దాని గురించి తెలుసుకుందాము మనం రిసీవ్ చేసుకున్న సిగ్నల్ ఏ శాటిలైట్ నుంచి ఉంది వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏమిటి సో దాని గురించి మనం తెలుసుకుందాము బేసికలీ మనము రెండు శాటిలైట్స్ నుంచి సిగ్నల్ రిసీవ్ చేసుకుంటున్నాము ఒకటి మియాసాట్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ అండ్ జీ శాట్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ముఖ్యంగా మనము ఈ ఇన్స్టాలేషన్ మరియు పిక్ ట్రాకింగ్ తెలుసుకునే ముందు మనము ఐదు సూత్రాలను పాటించాలి అవి ఏమిటంటే మొదటిది మనం ప్రాపర్ టూల్స్ ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర కస్టమర్ ఇంటికి వెళ్ళే ముందు అన్ని టూల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి సెకండ్ వన్ మనకి కంపెనీ ఇచ్చిన ప్రాపర్ మెటీరియల్స్ అన్ని కస్టమర్ ప్లేస్లో వాడాలి థర్డ్ వన్ మన డిష్ అంటే నా యొక్క ఇన్స్టలేషన్ పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి ఫోర్త్ వన్ కనెక్టరైజేషన్ కేబుల్ రూటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఫిఫ్త్ వన్ పీక్ ట్రాకింగ్ ఇది పీక్ ట్రాకింగ్ అనేది ఈ ఇన్స్టాలేషన్ అండ్ కేబుల్ కనెక్టరేషన్ కరెక్ట్ ఉంటేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ పీక్ ట్రాకింగ్ అనేది మనకు రిజల్ట్ వస్తుంది కస్టమర్ ఇంటికి పోయే ముందు ఈ ప్రాపర్ టూల్స్ అని చెక్ చేసుకోవాలి ప్రాపర్ టూల్స్ అంటే స్క్రూ డ్రైవర్స్ ఆ స్పానర్స్ ఏం స్పానర్స్ కావాలి అవి సో టీ స్పానర్ కానీ సో రింగ్ స్పానర్ కానీ ఓపెన్ హెండెడ్ స్పానర్ కానీ సో హ్యామరు హ్యామర్ ఒకటి సో కట్టరు సో కటింగ్ ప్లేయర్ కేబుల్ ప్రిపరేషన్ టూల్ కేబుల్ కంప్రెషన్ టూల్ అండ్ డిజిటల్ శాట్ మీటర్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఇన్స్టాలేషన్ శాట్ మీటర్ లేకుండా మనం ప్ర పర్ఫెక్ట్ ఇన్స్టాలేషన్ అనేది చేయలేము ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర మనకు కంపల్సరీ శాట్ మీటర్ అనేది ఉండాలి సో దీన్ని ఎలాగ యూజ్ చేయాలనేది మీకు నేను ఫీల్డ్లో ఇప్పుడు చూపిస్తాను సో తర్వాత సెకండ్ పాయింట్ మనం కంపెనీ ఇచ్చిన మెటీరియల్స్ అంటే మా ఫూట్ మౌంట్ కానీ మాస్ట్ కానీ రిఫ్లెక్టర్ కానీ కేబుల్ కనెక్టరు ఇవన్నీ కూడా కంపెనీ మనకి ఏదైతే సప్లై చేస్తుందో కస్టమర్ ప్లేస్లో కూడా సేమ్ అవే ఇన్స్టాలేషన్ చేయాలి అప్పుడే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టాలేషన్ రిజల్ట్ ఉంటుంది లేకపోతే రాదు అండ్ థర్డ్ పాయింట్ మనము ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఫోర్ట్ మౌంట్ దీన్ని ఫోర్ట్ మౌంట్ అంటాము దీన్ని నైంటీ డిగ్రీ పెట్టాలి ఎట్లా పెట్టాలని మీకు అవుట్ సైడ్ చూపిస్తాను నెక్స్ట్ ఇది మాస్ట్ మాస్ట్ కూడా మనకి ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీ రావాలి సో నైంటీ డిగ్రీ ఎట్లా పెట్టాలి నైంటీ డిగ్రీ ఫోర్త్ మౌంట్ అండ్ మాస్ట్ నైంటీ డిగ్రీ ఉంటేనే మనం హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ రిసీవ్ చేసుకోగలుగుతాము లేకపోతే మనం ఎంత ట్రాక్ చేసినా కానీ మనకి పీక్ సిగ్నల్ అనేది రాదు అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అనేది మనం శాటిలైట్ మీటర్లో మనకి మనం ఏ శాటిలైట్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నామో వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్ని ఫస్ట్ దీనిలో లోడ్ చేసుకోవాలి ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీని మనము పీక్ ట్రాకింగ్ మాక్సిమం పీక్ ట్రాకింగ్ అంటే మ్యాక్సిమం సిగ్నల్ వచ్చే వరకు దాన్ని డిష్ అంటేనర్ని ట్రాక్ చేసుకోవాలి ఈ విధంగా మనం ట్రాక్ చేసుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్స్ రిసీవ్గా చేసుకోగలుగుతాం ముందుగా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ మనము ఫూట్ మౌంట్ ఇది ఫూట్ మౌంట్ అనేది నైంటీ డిగ్రీస్ వచ్చేటట్టు ఫిట్ చేసుకోవాలి ఫూట్ మౌంట్ అనేది నైంటీ డిగ్రీ ఉంటేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్స్ వస్తుంది సో ఇక్కడ నైంటీ డిగ్రీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా నైంటీ డిగ్రీ అంటే బబుల్ సెంటర్లోకి వస్తే మనకి నైంటీ డిగ్రీ ఉన్నట్టు అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఫుట్ మౌంట్ నైన్టీ డిగ్రీ సెట్ అయింది నెక్స్ట్ మాస్ట్ నైంటీ డిగ్రీ చూడాలి అది ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాం ఫూట్ మౌంట్ నైంటీ డిగ్రీ ఏదైతే మనం చెక్ చేసుకున్నామో ఇది పర్ఫెక్ట్ తర్వాత మనం మాస్ట్ కూడా ఫిట్ చేసాము దీన్ని కూడా మనము నైంటీ డిగ్రీస్ వచ్చేటట్టు మనము చెక్ చేసుకున్నాం సో ఇది ఫుడ్ మౌంట్ కూడా నైంటీ డిగ్రీస్ ఉంటే మనకి దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టాలేషన్ సో ఇది ఫుడ్ మౌంట్ మాస్ట్ నైంటీ డిగ్రీ ఉందంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్స్ మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఫుడ్ మౌంట్ అయిపోయింది తర్వాత మాస్ట్ నైంటీ డిగ్రీ పెట్టుకున్నాము తర్వాత రిఫ్లెక్టర్ దీన్ని ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మనము దీన్ని ఎస్డి శాటిలైట్ అంటే మియా సెట్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ మనం ఫస్ట్ ట్రాక్ చేసుకోవాలి ఆ ఫ్రీక్వెన్సీ అందరికి తెలిసింది వన్ టూ త్రీ వన్ సిక్స్ ఫస్ట్ మినిమం ట్రాకింగ్ చేసుకోవాలి సో మ్యాక్సిమమ్ అంటే మనము ఫిఫ్టీన్ డీబీ వరకు ఫస్ట్ మనము ట్రాకింగ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డీబీ అని మీకు ఇప్పుడు చూపిస్తాను మేము మాక్సిమం టెక్నిషియన్స్ అందరూ ఏం చేస్తారంటే ఎస్ సిగ్నల్ స్ట్రెంత్ అండ్ సిగ్నల్ క్వాలిటీస్ చూస్తారు అది అక్కడ చూడవలసింది మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ బై ఎన్ కొన్ని మీటర్లో సిబైఎన్ అని ఉంటుంది కొన్ని బై ఎంఈర్ అని ఉంటుంది సో ఇవి ఫ్రీక్వెన్సీ కాకుండా మనము డీబీ ఎంత వస్తుంది టెన్ డీబీయా ఎలెవెన్ డీబీయా ట్వెల్వ్ డీబీయా థర్టీన్ డీబీ మ్యాక్సిమం ఫిఫ్టీన్ డీబీ వరకు మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు దాని గురించి మనము శాటిలైట్ ఫిఫ్టీన్ డీబీ మనము ట్రాక్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ నైన్ అంటే ఫిఫ్టీన్ డీబీ వరకు మనము రిసీవ్ చేసుకోగలిగాము ఇప్పుడు మనం ఫోర్టీన్ పాయింట్ నైన్ వచ్చింది సో వన్ టూ త్రీ వన్ సిక్స్ అంటే ఎస్డి శాటిలైట్ మియాసాట్ వన్ మనకి ట్రాకింగ్ అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్డీ ట్రాకింగ్ చేయాలి చాలా సింపుల్ చాలా మంది కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీంట్లో డబల్ వన్ సిక్స్ త్రీ జీరో హెచ్డీ ఫ్రీక్వెన్సీ ట్రాక్ చేస్తున్నాము సో ఇట్లా ట్రాక్ చేసినట్టయితే కనుక లెఫ్ట్ ఇట్లా కొంచెం టర్న్ చేసుకుని సో కొంచెం డౌన్ చేసుకోవాలి మనము ఇప్పుడు మనకి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వచ్చింది సో రెండు శాటిలైట్ ట్రాక్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వన్ టూ త్రీ వన్ సిక్స్ కూడా ట్వల్వ్ పాయింట్ త్రీ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసినట్టయితే కనుక వన్ టూ త్రీ వన్ సిక్స్ సో ట్వెల్వ్ పాయింట్ త్రీ డీబీ మనకి ఇక్కడ వస్తుంది సో ఇప్పుడు ఏం చేసామంటే ఎస్డి నుంచి హెచ్డి ట్రాక్ చేసేటప్పుడు లెఫ్ట్ తిప్పి కొంచెం వన్ డౌన్ వన్ ఎంఎం కింద డౌన్ చేసాం కాబట్టి అక్కడ టూ డీబీ లాస్ అయింది అక్కడ ఫోర్టీన్ పాయింట్ నైన్ వచ్చేది ఇక్కడ ట్వెల్వ్ పాయింట్ త్రీ అయింది హెచ్డీలో కూడా మనకి ట్వెల్వ్ పాయింట్ త్రీ వస్తుంది ఈ విధంగా మనము హెచ్డీ ట్రాక్ చేయొచ్చు చాలా సింపుల్ మెథడ్ ఫస్ట్ మనము ఎస్డీకి ట్రాక్ చేసుకోవాలి వన్ టూ త్రీ వన్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసి ఫిఫ్టీన్ డీబీ వరకు తీసుకెళ్ళాలి తర్వాత మనం జస్ట్ లెఫ్ట్ ఇట్లా లెఫ్ట్ కొంచెం చేసి కొంచెం వన్ ఎంఎం డౌన్ చేస్తే మనకి డబల్ వన్ సిక్స్ త్రీ జీరో ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకుంటే కనుక దాంట్లో కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ దెన్ ఎస్డీలో కూడా వన్ టూ త్రీ వన్ సిక్స్లో కావాలి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ డీబీ వస్తుంది సో ఈ విధంగా ట్రాక్ చేసినట్టయితే కనుక మనకి హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ ట్రాకింగ్ అనేది జరుగుతుంది మా చిన్న మనవి ఏంటంటే ప్రతి ఒక్క టెక్నీషియన్ మిత్రులకి పర్ఫెక్ట్ అయిన తర్వాతనే మనము కస్టమర్ ఇన్స్టాలేషన్కి పోవాలి లేకపోతే ఆఫ్ నాలెడ్జ్తో మనం ఇన్స్టాలేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ డిస్సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది దానివల్ల కస్టమర్ మన సర్వీస్ యొక్క కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క టెక్నీషియన్ మిత్రుడు కంపల్సరీ టెక్ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రైనింగ్ అవ్వండి ఒకవేళ మీకు ఏమైనా ఫీల్డ్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ని కానీ లేకుంటే మన కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ని కానీ లేకుంటే ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ మీరు కాంటాక్ట్ అవుతే మేము ఫీల్డ్ ట్రైనింగ్ కూడా అరేంజ్ చేయిస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్